Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాపం ఎల్లో మీడియాకు ఎన్ని కష్టాలో. ఏపీలో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడో హద్దులు దాటేసింది. ఒక పార్టీని భుజాన్ని వేసుకోవడంలో భాగంగా ప్రత్యర్థి పార్టీని నానా రకాలుగా గబ్బు పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా ఎల్లో మీడియాగా ముద్రపడిన మీడియా యాజమాన్యాలన్నీ చేస్తున్నది ఇదే. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలాగైనా జనాల్లో అన్పాపులర్ చేయాలని తెగ ప్రయత్నిస్తోంది. మొదటిదేమో పీఆర్సీ వివాదంలో ఉద్యోగ సంఘాలకు మద్దతుగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం. ఇక రెండవ అంశం ఏంటంటే జగన్ చిరంజీవి భేటీ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు పెట్టడమే టార్గెట్గా కథనాలు ఇచ్చింది. చిరు భోజనానికైనా వచ్చింది అనే క్యాప్షన్తో పెద్ద కథనమే ఇచ్చింది. భోజనం చేయడానికి మాత్రమే జగన్తో భేటీ అయ్యారని చెప్పి చిరంజీవిని మంత్రి పేరుని నాని అవమానించారని తెగ బాధపడిపోయింది. జగన్ చిరంజీవి భేటీలో ఏం జరిగిందనే విషయాన్ని ఎవరూ అధికారికంగా చెప్పరు. మీడియానే తన మార్గాల్లో విషయం తెలుసుకుని కథనాలు ఇస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే విషయం తెలుసుకుని కథనాలు ఇవ్వడం వదిలేసి ఏదేదో ఊహించేసుకుని జగన్ను టార్గెట్ చేసి కథనాలు ఇచ్చింది. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే మంత్రితో మీడియా ఇదే విషయాన్ని ప్రస్తావించినప్పుడు భోజనం చేసి వెళ్ళిపోయారంతే అని చాలా తేలిగ్గా చెప్పారు. దానికి చిరంజీవిని మంత్రి అవమానించారంటూ పెద్ద కథనాన్నే అచ్చేసింది. అంటే జగన్ చిరంజీవి మధ్యలో గొడవలు పెట్టడమే ఎల్లో మీడియా ఉద్దేశంగా కనబడుతోంది. జగన్కు చిరంజీవి ఎక్కడ మద్దతు ప్రకటిస్తారో అనే భయం కూడా ఎల్లో మీడియాలో బాగా కనబడుతోంది. ఇక పీఆర్సీ వివాదాన్ని తీసుకుంటే కొత్త పీఆర్సీతో జీతాలు, పాత పీఆర్సీతో జీతాల వివరాలను ప్రజలకు వివరించాలని ప్రభుత్వం అనుకుంది. అందుకనే ఒక టేబుల్ రెడీ చేసి వాలంటీర్ల ద్వారా జనాలకు ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తోంది. దీనిని ఉద్యోగుల మీద విషం చిమ్మే వ్యూహం అంటూ పెద్దగా చేసింది. ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందంటూ ఇన్ని రోజులు ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా. ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడి ఉన్నప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు ఎవరి మార్గాలు వాళ్ళకుంటాయి. దీనిని ప్రభుత్వం విషం చిమ్ముతోందని అనడంలో అర్థమే లేదు. మొత్తానికి ప్రభుత్వంపై జనాలలో వ్యతిరేకత తీసుకురావడానికి ఎల్లో మీడియా నానా అవస్థలు పడుతోంది. మరి వీళ్ళ కృషి ఫలిస్తుందో లేదో చూడాలి.